బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తను ఇటీవల చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవే తప్ప పార్టీని కానీ ఎవరిని ఇబ్బంది పాలిచేసే ఉద్దేశం ఏదీ లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు తన రాజకీయ ప్రతినిధులను కానీ ఎవరిని కానీ దూషించలేదన్నారు. అందుకో తన శత్రువులు కూడా తనను అభిమానిస్తున్నానన్నారు. శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం తనదని కోమటిరెడ్డి వివరించారు. కాంగ్రెస్ నాయకుడు చదువుకున్న వ్యక్తిగా జనరల్ స్థానమైన నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ గా వెంకటనారాయణ గౌడ్కు అవకాశం ఇచ్చామని వివరించారు. నల్గొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ 3 సార్లు పట్టుబడి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానని వివరించారు. తన ప్రతినిధులు తను మాట్లాడిన మాటలు ఎడిట్ చేసి కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారని అన్నారు. పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతున్నారని ఎందుకు తిడుతున్నావని నిలదీస్తే రభస చేస్తున్నానన్నారు వెంకటరెడ్డి. అతనిపై పీడి యాక్ట్ పెట్టకుండా అడ్డుకున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. వ్యక్తిగతంగా చెప్పలేని భాషలో గత 3 బై ఎలక్షన్ నుంచి సంబంధించి చెప్పరాని భాషలో తిడుతూ నగరకల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అదే పనిగా 3 మాసాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా మీకు కొన్ని పాయింట్ ఫోటోస్ చూపించాను. దాంట్లో ఏ విధంగా నన్ను అనరాని భాషలు అంటున్నావు అది అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన సందర్భంలో మీరు క్యాప్షన్ చూడొద్దు లోపల మైక్ చూడాలన్నప్పుడు కొద్దిగా భావోద్వేగం గురై మాట్లాడాను తప్ప నాకు ఎవరిని తిట్టే అలవాటు లేదు. 33 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో 87-88లో ఉన్న టైం నుంచి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీగా ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజలే ప్రాణంగా పేదవాడు కళ్ళ నీళ్ళు పెడితే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అలాంటి వ్యక్తిని నేను శత్రువును కూడా ప్రేమించాను. శత్రువులు వచ్చినా వేరే పార్టీ వాళ్ళు వచ్చినా నా ఎమ్మెల్యే నిధులు